पधका पट्टी श्रीराम गारी पेर प्रकाशम पंत गारी पेर यह आंध्र राष्ट्र आविर्भवे व्यक्ति कड़प मार्चको येमी तक कड़प मंटे तड़ मणु बटक रासी दिन पुटक चुटक आये उपवासम चार आज निराहार दीक्ष पोटी श्रीराम गार अला महानुभा पेर् अलागे ने व्यक्तिगत जयजयल को नमस्कार निजें उपंगिपये व्यक्ति का मन देश नायक जयजयल को चाल आनंद व्यक्ति टी षर्ट वेसको आये तस्कोचार कुर्रा मैं डनामिक अंत अतन अला चूस्ना अंत चिरंजीव गारु अड़गर एंट अला चूस्तारे अंत ईन भले डनामिक सर ईन एवरो तमड़ी पवन कल्याण अब पेर कल्याण कल्याण बाबू मैं तमड़ అంటే ఎందుకు అలా చూశారు అన్నప్పుడు నేను చెప్పాను భలే డీప్ ఐస్ అండి నా ఆ ఐస్ ఎక్కడ పెద్ద పెద్ద నేను ఎక్కడ చూశానంటే మన సరోవరం వెళ్ళాను నేను షిరిడి సాయిబాబా అయ్యాక ఆత్రేయ గారితో కలిసి అక్కడ పెద్ద పెద్ద ఋషులకు ఉంటాయి అలాంటి ఐస్ ఆ ఐస్ లో ఒక పవర్ ఉంది ఆ మ్యాగ్నెటిక్ పవర్ మాత్రం మామూలు అంటే సత్యానంద గారు ఏమిటయ్యా చిరంజీవి గారిని పొగడుకున్నా ఒక అర్థం ఉంది కానీ వాళ్ళ తమ్ముడు కూడా పొగడదాం మొదలై నైస్ హార్టెడ్ పర్సన్ అని నా ఫీలింగ్ గుడ్ హార్టెడ్ పీపుల్ పాలిటిక్స్లోకి వస్తే పబ్లిక్కి మంచిదని అందరికీ నమస్కారం ఈశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం చచ్చిపోయేదాకా బూడిదేదాకా మనం వదలలేము వదిలించుకోలేము అంతే కొన్ని జన్మలు అంతే కొందరిని ఇష్టపడటమే కానీ కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికెళ్ళిపోయేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒకళ్ళకి ఇస్తారు అలాంటి కోట్లలో ఒకడు పేరు మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు నాకెప్పుడు ఒక మాట ఇష్టం ఏంటంటే ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే ఊరి చివరి మర్రి చెట్టులో ఉంటే మంచిది అని ఎందుకంటే ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాడికి నీడిస్తుంది వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాడి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది కానీ నువ్వు ఎప్పుడు గుర్తించమని అడగదది నేను అలా మౌనంగా దూరంగా ఊరి చివరి నిలబడి ఉంటుంది నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ని పర్సనల్గా తన మిత్రులకి కానీ తనకి చాలా సన్నిహితులకి కానీ అంత మౌనంగా వెనకాల ఉండి సాయం చేయడం అనేది నేను నా కళ్ళారా చూశాను ఎందుకంటే అలాంటివన్నీ కొన్ని మీతో పంచుకుని అవతల వాళ్ళని చిన్నగా చేయటం నాకు ఇష్టం లేదు అందుకని నేను ఆ సంఘటనలు మీతో ప్రస్తావించట్లేదు అంతే ఎందుకంటే ఒక మనిషిలో పోసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు సో ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు ఇంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే మీకెవరు డబ్బులు ఇస్తే రారు పిలిస్తే రారు మీకు రావాలనిపిస్తేనే వస్తారు సో మీరు రావాలనిపించేలా బతికే మనిషి కాబట్టి ఆయన చూడడానికి వస్తారు సో ఈ కాటమరాయుడు అనే టైటిల్ పెట్టినప్పుడు నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే ఈ పాట నా సినిమాలో అత్తారింటికి దారిద్రలో ఉంది కాబట్టి అదొకటి బాగా నచ్చినటువంటి అంశం ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు కదిరి నరసింహస్వామి ఇందాక నేను కళ్యాణ్ గారు అదే మాట్లాడుకున్నాను ఎందుకంటే ఆయన అనంతపురంలో సభ చేసేటప్పుడు నాకెందుకో ఎక్కడి నుంచే నిలబడాలి అని చెప్పారు తెలియకుండానే మేము అక్కడున్న కాటమరాయుడిని ఆయన్ని ఏమంటారు స్తుతిస్తూనే ఆయన్ని పొగుడుతూనే ఆ పాట పెట్టాం ఆ సినిమాలో సో అదే ఇప్పుడు ఈ సినిమాకి పేరైంది అది ఈయన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మీకు మరింత చేరువ చేయాలని సినిమాల ద్వారానే కాకుండా ఇంకా చాలా చాలా మార్గాల ద్వారా ఆయన మీ అందరి గుండెల్లోనూ ఎప్పటికీ మర్చిపోలేని స్థానాన్ని సంపాదించాలని కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆయన గురించి ఒకే ఒక మాట చెప్పగలను నేను పేరేదైతేనే పని కదా మనకు కావాల్సింది
సో ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి నచ్చిన కవి మాటల్లోనే అంతా కలిపి ఇంతే కావచ్చు, కానీ ఒక్కసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు, మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి. వీడు గొప్ప విజయాలు సాధించాలి. ఎందుకంటే రామచరణ్లో నేను ఎప్పుడు అతిశయం చూడలా, ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, వీళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు, తప్ప పెద్ద ఏం పట్టించుకున్నాక అందుకు నచ్చుతాడు రామచరణ్. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు.